హాయ్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం పటాన్ చేతి దగ్గరలోనే ఇంద్రేశంలో ఉన్నాము. ఇక్కడ మనకి 130 స్క్వేర్స్ లో జీ ప్లస్ 1 హౌస్ వెళ్ళికొచ్చింది. ఇది వచ్చేసి మనకి 130 స్క్వేర్స్ జీ ప్లస్ 1 అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. మన గ్రౌండ్ లో 2 BHK విత్ కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. సైజ్ వచ్చేసి మనకి 27x43 అండి. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్ చెప్తాను. మనకి ఇంద్రేశం మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది హౌస్ అయితే. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేసాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం పదండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి కార్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ బోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి బోరు. బోర్ వచ్చేసి మనకి 300 ఫీట్ డెప్త్ ఇచ్చారు. అలాగే మనకి మంజుర వాటర్ కూడా ఉంది. ఇది సంపు. ఈ హౌస్ చుట్టూ 1.5 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. స్టెప్స్ కింద స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వాషర్ లోపల ఉంది, చూపిస్తాను. ఈ వర్క్ నడుస్తున్న వాడు కొంచెం సామాన్లు ఉన్నాయండి. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి. టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. మన గ్రౌండ్ లో వచ్చేసి 2 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఉంటుంది. ఫస్ట్ మనం గ్రౌండ్ లో చూద్దాం. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ ఇచ్చారు. అలాగే మనకి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఇది హాల్ అండి. హాల్ లో మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. ఇక్కడ వుడ్ వర్క్ చూసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చిన్నగా సెల్ఫ్ ఇచ్చారు, మనం ఏమైనా డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మనకి హాల్ లో చాలా పెద్ద విండో వచ్చింది చూడండి. ఇది వచ్చేసి మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారు చూడండి. నెట్ తో సహా ఇచ్చారండి. అలాగే మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు. కింద గ్రానైట్ వచ్చింది. హాల్ లో 2 విండోస్ వచ్చాయి సేమ్. ఇది డైనింగ్ ప్లేస్. హాల్ కమ్ డైనింగ్ 2 కలిపి వచ్చాయండి. మనకి డైనింగ్ లో కూడా విండో వచ్చింది. ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు డైనింగ్ ఐటమ్స్ పెట్టడానికి. ఇది ఓపెన్ కిచెన్. మనకి కిచెన్, పూజారూమ్. ఫస్ట్ పూజారూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి పూజారూమ్ అండి. కొంచెం డిఫరెంట్ గా వచ్చింది చూడండి. టైల్స్ తోటి చాలా బాగా ఇచ్చారు. ఇది కిచెన్. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చిందండి. కిచెన్ లో చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మా కిచెన్ లో టైల్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి అండి. 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాషర్ చూద్దాం రండి. పక్కన వాషర్ వచ్చింది. ఇది మనం బాల్కనీ అలాగే వాషర్ రెండు యూజ్ చేసుకోవచ్చు. ఇది వాషర్ అండి. ఒకసారి వాషర్ రెండు చాలా స్పేసెస్ వచ్చింది. అన్ని టైల్స్ తోటి ఇచ్చారు. ఇక్కడ మనకి ట్యాప్ ఇచ్చారండి. అలాగే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు చూడండి. హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మనకి వాషర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది కామన్ వాష్రూమ్. ఒకసారి కామన్ వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. అన్ని ట్యాప్స్ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇంట్లో మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ లో స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయండి. ఇది విండో. మనకి అన్ని విండోస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. అటాచ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి డిజైన్స్ అయితే. ఇక్కడ లో రూఫ్ వచ్చింది చూడండి. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసియస్ గానే ఉంది చూడండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూడండి. పైన ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చాము. ఇదంతా మనకి స్పేస్ ఉందండి. మనం చెట్లు గిట్ల పెట్టుకోవచ్చు, మనమే యూజ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎందుకు ఉందంటే మనకి ఇది 130 స్క్వేర్స్ అని చెప్పాను కదా. ఇది టోటల్ అయితే 140 స్క్వేర్స్ ఉంటుందండి. కాకపోతే ఇది క్రాస్ ఉంది కనిపిస్తుంది కదా. ఇది క్రాస్ ఉండడం వల్ల 130 స్క్వేర్ చేశారు. ఈ 10 స్క్వేర్స్ వదిలేశారండి. 140 స్క్వేర్స్ ని స్క్వేర్ చేస్తే 130 స్క్వేర్స్ వచ్చిందండి. దీని సైజ్ వచ్చేసి మనకి 27x43. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, 2 BHK వచ్చింది. ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం రండి. చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇదంతా పోర్ట్ ఏరియా.
అసలు హౌస్ ఎలివేషన్ అండి, మొత్తం టైల్స్ తోటే ఇచ్చారు. మనకు మెయిన్ డోర్ తో టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. మన గ్రౌండ్ లో సింగిల్ డోర్ వచ్చింది, ఇక్కడ డబుల్ డోర్ వచ్చింది. చాలా బాగా ఇచ్చారు అండి, చాలా డిజైన్ తో చాలా బాగా అనిపిస్తుంది. అలాగే చాలా స్టాండర్డ్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఇదంతా హాల్ అండి. సార్ హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి టీవీ రెడీ ఇచ్చారు. ఇది మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకి హాల్లో విండో వచ్చింది. మన గ్రౌండ్ లో ఎలా ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ సేమ్ ఉంటుందండి ప్లానింగ్ అయితే, కాకపోతే కొంచెం స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ ప్లేస్ చూడండి. ఇక్కడ కూడా అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇది కిచెన్, పూజ రూమ్ కూడా చూడండి. మనం గ్రౌండ్ లో ఎలా చూసాం సేమ్ అలానే ఉంది. కిచెన్ కూడా మనకి యూ షేప్ లో వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాష్ ఏరియా చూద్దాం రండి. ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా బాల్కనీ రెండు యూజ్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చారు, వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వస్తుందండి. ఇక్కడ మనకి వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి టైల్స్ చుట్టూ టైల్స్ ఉన్నాయి. వాష్ ఏరియా అయితే స్పేసెస్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది, అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ గా, టైల్స్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ వాష్ మెషిన్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మన కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ సెపరేట్ కబోర్డ్ గా స్పేస్ ఇచ్చారు చూడండి. అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇది అటాచ్ వాష్రూమ్. అన్ని వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. ఇక్కడ లో రూమ్ వచ్చింది. గ్రౌండ్ లో ఏంటంటే పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ ఏంటంటే హాల్ నుంచి వెళ్ళాలి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ వచ్చింది చూడండి. అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది, చూపిస్తానండి. ఇది మనం బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. అన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, ఇంకా కొత్త కొత్త కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి అండి. చాలా డెవలప్ అవుతుంది, చూపిస్తానండి. చూడండి మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు, అంటే వర్షం వాటర్ వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చాలా బాగా ఇస్తున్నారు ఈ మధ్య అందరూ. నేను చూపిస్తున్నాను చెప్పానండి, ఒకసారి చుట్టూ సరౌండింగ్ చూడండి. అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ, అన్ని అపార్ట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి. అందుకే ఇంత తొందరగా డెవలప్ అవుతుంది ఇంద్రేశం ఏరియా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇంద్రేశం చాలా డెవలప్ అయిందని. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంద్రేశంలో అపార్ట్మెంట్ వీడియో షూట్ చేసామండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇది వచ్చేసి మనకి 130 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. డైమెన్షన్ వచ్చేసి 2743. ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది, G+1 హౌస్ అండి. మన గ్రౌండ్ లో 2 BHK విత్ కార్ పార్కింగ్, అలాగే మన ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా స్పేసెస్ 2 BHK వచ్చింది. ప్రైస్ వచ్చేసి 95 లాక్స్ అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తానండి. మనకి ఇంద్రేశం మెయిన్ రోడ్ అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా స్కూల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది, దాని బ్యాక్ సైడ్ మన గౌతమ్ మోడల్ స్కూల్ ఉందండి. మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే గ్లోబల్ కిడ్స్ స్కూల్ ఉందండి, అలాగే మాస్టర్ మైన్ స్కూల్ ఉంది. ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ అవుతున్నాయి, ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కూడా. మనకి 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. అవి కంప్లీట్ అయితే మాత్రం ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడ. అలాగే మనకి పటాన్చేరి బస్ స్టాప్ కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మనకి ఇక్కడ నుంచి అయితే ఎవ్రీ 1/2 అవర్ కి అయితే బస్సెస్ ఉన్నాయండి. ఓవరాల్ కి అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. పటాన్చేరి ఎగ్జిట్ నెంబర్ 3 కి అయితే ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్. హైటెక్ సిటీకి అయితే ఓన్లీ 35 మినిట్స్ వెళ్ళొచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ అయితే ఓన్లీ 25 మినిట్స్ వెళ్ళొచ్చు అండి. ఇవే కాక ఇంకా చుట్టూ సరౌండింగ్ లో చాలా కాలేజెస్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మనకి ఇంత డెవలప్మెంట్స్ ఉండి కూడా మనకి 130 స్క్వేర్ యార్డ్ G+1 అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉందండి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.